కార్తీక మాసం మొదలైంది మనకున్న ధర్మ సందేహాల్లో ఇంకా కొన్ని దైవ రహస్యాలు తెలుసుకోవాల్సిన అవశ్యకత ఉంది సో నెలరాజు శర్మ గారిని ఇంకొకసారి కలవడం జరిగింది శర్మ గారు నమస్తే నమస్కారం కార్తీక మాసంలో ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ అసలు ఏ విధంగా మొదలైంది ఆ రోజు యొక్క విశిష్టత అసలు మొదలు ఎక్కడ జరిగింది అనేది ఒకసారి మాకు ఏమైనా కొంచెం మాకు సారాంశం చెప్పండి మొట్టమొదటిగా చరాచర జగత్తుకు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారములు హర నమ పార్వదేవదై హర హర మహాదేవ హర శంభో శర పాహిమాం 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 ప్రభో కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది యుగ యుగాల నుండి వస్తున్నటువంటిది ప్రతి పౌర్ణమికి కూడా చాలా ప్రత్యేకత ఉంది అన్ని పౌర్ణమిలో కార్తీక పౌర్ణమి చాలా ఉత్తమమైనటువంటి పౌర్ణమి ఈ కార్తీక మాసంలో ముక్కోటి దేవతలందరూ కూడా భూసంచారం చేస్తారు మరి భూసంచారం చేసినప్పుడు భూలోకమంతా ఏ విధంగా ఉండాలి స్వాగతాలు పలుకుతున్నట్టుగా ఉండాలి మరి భగవంతులందరికీ కూడా దీపారాధన దీపారాధన చాలా విశేషమైనటువంటిది అందులో కార్తీక మాసంలో భగవంతులందరూ కూడా దిగి వచ్చారు భూమి నుండి దివికి దిగి వచ్చారు కాబట్టి స్వాగతం పలకాలండి దీపారాధనతోటే పలకాలి మరి ప్రథమం దీపారాధనతోనే ప్రారంభమవుతుంది ఏ పూజ అయినా కానీ దీపం లేనిదే ఏ పూజ కూడా ప్రారంభం కాదు కాబట్టి దీపారాధన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అలాగే మరి భగవంతులు అందరూ కూడా వచ్చారు అతిథి దేవో అని అని అన్నాము మనమందరం కూడా మరి భగవంతుడు కూడా ఒక అతిథి లాంటి వాడే మరి మరి భువ నుండి దివికి దిగి వచ్చాడు కాబట్టి మనము అన్ని సేవలన్నీ కూడా చేసుకోవాలి అందరికీ కూడా పుణ్య ఫలితాలను ప్రసాదిస్తారు భగవంతులు చేసిన పూర్వజన్మ కర్మలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతము ఉన్నటువంటి కర్మలన్నిటి కూడా భస్మీపటలం చేసేటువంటి వారు భగవంతులు కాబట్టి భగవంతుడికి మనము ఆరాధన చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు మన కోరికలను కూడా తీరుస్తారు మన మనోవేదన కానీ ఇంకెటువంటి దుఃఖాలే కానీ ధన సంబంధిత దాని సంబంధిత ఇంకెటువంటి దరిద్రాలు ఉన్నా కూడా అన్నిటి కూడా అటువంటి శక్తి ఒక కార్తీక మాసానికి ఉంది అందులో కార్తీక పౌర్ణమి చాలా చాలా విశేషమైనటువంటిది సంతరించుకుంది మరి కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నాన సంకల్పాలు పూర్తి చేసుకోవాలి సూర్యోదయం గంట ముందే స్నాన సంకల్పాలని కూడా స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని మొట్టమొదడగా దీపారాధన దేవుళ్ళ దగ్గర ఇంట్లో దేవాలయం ఉంటుంది కదా ఆ దేవాలయం దగ్గర దీపారాధన చేయాలి దీపారాధన ఏ విధంగా అంటే మూడు వత్తులు వేసి చేయాలి ఆ మూడు వత్తులు ఏ విధంగా అంటే ఒక్కొక్క వత్తిలో రెండు కలపాలి మూడు వత్తులు ఏ విధంగా అంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మన్నినాయోజితం మయ దీపృహాన్ని దేవేశ త్రైలోక్యతమరాభ దీపం ప్రయామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతి నమో వస్తుంది ఈ శ్లోకం ఇప్పటి నుంచే కాదు మనకి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి శ్లోకం మూడు వత్తులు వేయాలి మూడు వత్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక మహాగాళి మహాలక్ష్మి మహాసరస్వతి మరి ఆ ముగ్గురికి ప్రతీక అయినటువంటి ఆ ముత్తులు ఆ మూడు వత్తులతో దీపారాధన చేస్తే మరి ముల్లోకాలకు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది ముగ్గురు త్రిమూర్తులే కాకుండా ముల్లోకాలకు కూడా దీపారాధన చేసినటువంటి ఫలితం మనకు కలుగుతుంది అలాగే ప్రతి ఇంట్లో కూడా తులసి కోట ఉంటుంది దీపారాధన భగవంతుని దగ్గర యథాశక్తిగా చేసుకున్నాము మన సమయాన్ని బట్టి మరి ఇంట్లో ఉన్న దేవులకు యథాశక్తిగా ధూపదీప నైవేద్యాలు కైంకర్యాలను కూడా సమర్పించుకొని తర్వాత తులసి కోట దగ్గర దీపారాధన చేయాలి తులసి కోట లక్ష్మీ స్వరూపిణి మరి అమ్మవారు అనంతకోటి పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుంది ఏహలోక పరలోక సుఖాలన్నీ కూడా ప్రసాదించేటువంటి తులసి అమ్మవారు మరి ఆవిడ దగ్గర కూడా దీపారాధన చేయాలి అక్కడ అక్కడ మూడు దీపారాధన లేకున్నా కూడా ఏకవత్తితో కూడా దీపారాధన చేయవచ్చును మరి ఇంట్లో ముగ్గురికి చేశాము మరి తులసి కోట ఆవరణ పెద్దగా ఉంది ఆవరణ పెద్దగా ఉంటే మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి ఆ దీపాలు ఏ విధంగా ఉండాలంటే తూర్పు వైపున వెలుగుతున్నట్టుగా ఉండాలి తూర్పు వైపున వెలుగుతున్నట్టుగా ఉండాలి లేదా ఒకటి తూర్పుకు ఒకటి పడమర ఒకటి ఉత్తరానికి ఈ విధంగా పెట్టినా కూడా శుభాలే చేకూరుతాయి దీపారాధనలో చాలా విశేషమైనటువంటిది ఈ దీపారాధన అది కాగానే దగ్గర సమీపంలో ఉన్నటువంటి దేవాలయం విష్ణు ఆలయమే కానీ లేదా శివాలయమే కానీ అవి లేకున్నా ఇంకా ఇతర ఆలయాలు కూడా ఇంతకుముందే చెప్పాను నేను ముక్కోటి దేవతలందరూ కూడా భూమి నుండి దివికి దిగి వచ్చిన వేళ అందులో కార్తీక పనుమృదున సంచరిస్తూనే ఉంటారు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా భగవంతుడికి పరమేశ్వరుడు అయితే పరమేశ్వరుడు అభిషేకం యథాశక్తిగా పాలు పంచామృతతో పంచామృతాలతో లేదా పండ్ల రసాలతో తమ శక్తిని బట్టి భగవంతుడికి ఆరాధన కైంకర్యాలు సమర్పించవచ్చు తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవచ్చును ఉపవాసం ఉన్నవారు మరి తీసుకోరాదు ఉపవాసం ఉన్నవారు పచ్చి మంచినీరు కూడా ముట్టరాదు ఉపవాసము శక్తి కలిగిన వారే చేయవలనని ధర్మశాస్త్రాలన్నీ కూడా బోధిస్తున్నాయి శక్తి లేని వారు పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి అలాగే టీ కాఫీ ఇలాంటి పదార్థాలు తీసుకోకుండా దూరంగా ఉండడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందవచ్చు అలాగే మరి దీపదానాలు దానాలు చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలిగజేస్తుంది కార్తీక పౌర్ణమి రోజున మరి దీపదానము అక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్న ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి మనం దీపదానం చేసుకోవచ్చు అలాగే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి సాలగ్రామ దానాన్ని కూడా మనం చేసుకోవచ్చును అలాగే వస్త్రదానం కూడా చేసుకోవచ్చును అలాగే ఇంకా ఎన్నెన్నో దానాలు ఉన్నాయి చాలా చాలా విశేషమైనటువంటి దానాలు ఎన్నో చేసుకోవచ్చును స్వయంపాకదానం కూడా భోజనార్థం స్వయం దానం కూడా మనం చేసుకోవచ్చును ఇంకా మిగిలినవి మనకు తోచినట్టుగా యథాశక్తిగా తులసి వృక్షాన్ని కూడా దానం చేసుకోవచ్చును ఇంకా ఎన్నో దానాలు మన శక్తిని బట్టి దానాలు చేస్తే యజ్ఞయాగాదులు చేసినటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడా కార్తీక పౌర్ణమి రోజున మనం పొందగలుగుతాం అలాగే ఉపవాసం గురించి చెప్తున్నాను శ్రద్ధగా వినండి శక్తి కలిగిన వారు ఉపవాసం ఉండాలి ఆ ఉపవాసం ఏ విధంగా ఉండాలంటే కటిక ఉపవాసము ఉదయాన్నే లేచి స్నాన సంకల్పాలు నేను కూడా పూర్తి చేసుకొని ఇంట్లో దీపారాధన చేసి తులసి దగ్గర కూడా దీపారాధన చేసి మనస్సంకల్పము మనసులో సంకల్పించుకోవాలి ముక్కోటి దేవతలారా ఈరోజు నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను సాయంత్రం దాకా అని సూర్యమ సూర్యాస్తమయం అయ్యేదాకా కూడా మనం ఉపవాసం ఉండవచ్చును అనంతరం దేవాలయానికి వెళ్ళి అక్కడ భగవంతుణ్ణి కైంకర్యాలతో చక్కగా పూజించి యథాశక్తిగా పూజించి మరి అక్కడ ఉన్నటువంటి తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకొని ఉపవాసాన్ని వదిలిపెట్టవచ్చును అలాగే మరి శక్తి వారు కొద్దిగంత శక్తి ఉంటుంది ఆ శక్తికి తట్టుకునే వాళ్ళు ఏ విధంగా చేయాలంటే పాలు పండ్లు పాలు పండ్లే తీసుకోవాలి టీ కాఫీ గట్రా ఏవి కూడా తీసుకోవచ్చు ఇతర పదార్థాలు కూడా ఏవి తీసుకోకుండా పాలు పండ్లతో ఉపవాసంగా ఉండవచ్చును ప్రతినిత్యం కూడా మనము మరి అన్నం తింటున్నాము మరి ప్రతినిత్యం కూరగాయలు అవన్నీ కూడా తింటున్నాము పప్పులు అవన్నీ కూడా మనం తింటున్నాము అవన్నింటినీ కూడా వదిలిపెట్టాలి వదిలిపెట్టేసి మరి గోధుమతో సంబంధించినటువంటి కొందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు మధుమేహ వ్యాధితో ఉన్నటువంటి వారికి ఉపవాసం పనికిరాదు మరి అటువంటి వారు ఏమి చేయవాలంటే యథాశక్తిగా వారు శక్తికి తట్టుకోలేరు కాబట్టి ఉపవాస శక్తికి తట్టుకోలేరు కాబట్టి గోధుమతో సంబంధించినటువంటి పదార్థాన్ని చపాతి కానీ ఏదైనా తీసుకొని మరి ఉపవాసం ఉండవచ్చును అలాగే సాయంత్రం పూట ఆలయానికి వెళ్ళి మరి దీపారాధన చేసి మరి మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించుకోవచ్చును సంవత్సరం మొత్తం పాడు కూడా దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని మనము మూడు వందల అరవై ఐదు వత్తులతో వెలిగించి ఆ ఫలితాన్ని మనం కూడా పొందవచ్చును సంవత్సరం పాటు కూడా మనం ఒక్కసారి ఊరికి వెళ్తుంటాం తీర్థయాత్రలే వెళ్తుంటాం చేస్తుంటాం ఇంటికి గడివేస్తుండే తాళం వేస్తుంటాం మరి ఇంట్లో ప్రతినిత్యం కూడా దీపారాధన జరగదు కదా ఒక్కొక్కసారి జరగదు కదా దీపారాధన ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటాం ఏదో ఒకరోజు దీపారాధన జరగదు మరి ఆ దీపారాధన జరిగిన ఫలితం అంతా కూడా మనం పొందాలంటే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజున వెలిగి నుంచి వెలిగించినచో మనకంతా ఫలితం అంతా కూడా దక్కుతుంది మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుతో చక్కగా పూజలు చేయించుకొని యథాశక్తిగా బ్రాహ్మణుడు ఆశీర్వాదం పొంది తగిన దక్షిణ ఇచ్చి బ్రాహ్మణతో ఆశీర్వాదం పొందినచో మనకంతా కూడా శుభమే జరుగుతుంది కార్తీక మాస ఫలితం మనకు ఖచ్చితంగా దక్కుతుంది ఆ రోజున యజ్ఞయాగాదులు కూడా చేయవచ్చు ఎన్నెన్నో దానాలు ఉన్నాయి యథాశక్తిగా ఎవరికి తోచిన దానాలు అన్నీ కూడా చేయవచ్చును అశ్వమేధ యాగ ఫలితం పొందినటువంటి మరి దానాలు కూడా అటువంటి ఫలితాలను మనము పొందవచ్చును కార్తీక పౌర్ణమి చాలా చాలా విశేషమైనటువంటిది అనంతకోటి పుణ్యఫలాలను ఫలాలను ప్రసాదించున్నటువంటిది కార్తీక పౌర్ణమి ఇప్పుడు మనం ఇల్లు వదిలి ఊర్లు అక్కడికి వెళ్ళినప్పుడు దీపారాధన జరగదన్నారు ఇప్పుడు కొంతమంది ఇంట్లో శాలిగ్రామం పెట్టుకుంటారు అంటే శాలిగ్రామం అంటే నిత్యం నార్మల్గా పూజ చేసినా సరే చేసి తీరాలి క్రమం తప్పకుండా అనేది ఒక నియమం కానీ ఊరు వెళ్ళినప్పుడు శాలిగ్రామాన్ని తీసుకెళ్ళవచ్చా అంటే శివుడు శివలింగాన్ని అలా ఖాళీగా వదలకూడదని కొంతమంది ఏంటంటే నీళ్ళల్లో పెట్టి ఉంటారు చిన్న కప్పు పెట్టి కప్పులో నీళ్లు పోసి శివలింగాన్ని అందులో పెట్టి వెళ్తూ ఉంటారు ఈ విధంగా చేయవచ్చా చెప్పండి పురాణంలో ఏదైనా ఉందా అలాగా మంచి ప్రశ్న వేశారు ఇది చాలా సందేహం ఉన్నటువంటి ప్రశ్నే మేము కూడా చాలా ఊర్లకి వెళ్తుంటాము తీర్థయాత్రలకే వెళ్తుంటాము వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే శివలింగాన్ని చక్కగా నీళ్ళల్లో ముంచి వెళ్తాము నీళ్లు నిండుగా కాకుండా ఇంకా కాస్త ఎక్కువగానే పోస్తాం ఇంకా ఎందుకంటే మనం వచ్చే మటుకల్లో కూడా నీళ్ళని ఆవిరైపోతుంటాయి నీళ్ళలో పెట్టేసి వెళ్ళవచ్చు శాలగ్రామం కూడా నీళ్ళలో గండకి నదిలో దొరికినటువంటిదే మనకు లభించినటువంటిది కాబట్టి దాని కూడా శాలగ్రామాన్ని నీళ్ళలో పెట్టి వెళ్ళవచ్చును నీళ్ళలో చాలా చాలా కొద్దిగంత చిటికెడిలో చిటికెడు ఇంకా అంతే పసుపు కుంకుమ గంధము అక్షతలు ఒక పుష్పం ఈ విధంగా పెట్టేసి చక్కగా స్వామివారికి నమస్కారం చేసి స్వామి తీర్థయాత్రకు వెళ్ళొస్తున్నాము ఎటువంటి ఉపచారాలు చేయలేక మేమున్నాము మమ్మల్ని సదా రక్షించు స్వామి అని చక్కగా నమస్కారం చేసుకొని స్వామివారికి మనలోని కోరికలను కూడా విన్నవించుకొని తీర్థయాత్రలకు వెళ్ళి రావాలి లేదా తీర్థయాత్రలే కాదు బంధువుల పెళ్ళిళ్ళే ఉంటాయి ఇంకేదో ఉంటుంది ఇంకేవేవో ఉంటాయి పనుల వల్ల బయటకు కూడా మనం వెళ్తుంటాము పిల్లలతో కూడా హాలిడేస్ వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్తుంటాము ఊర్లకి కూడా వెళ్తుంటాం అలాంటి సమయాలలో మాత్రం ఈ విధంగా చేయాలి అలా చేస్తే మనకు శుభ ఫలితాలు చేకూరుతాయి